ముఖ్యంగా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు, తర్వాత ఈ ప్రెస్ మీట్కు నాతో పాటు వచ్చేసినటువంటి పెద్దలు డీసీసీ పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, అదేవిధంగా మన ఈ కిసాన్ కేత్ జిల్లా అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి గారికి, నిచ్చిపల్లి మండల అధ్యక్షుడు గంగన్న గారికి, అమృతూర్ గంగాధర్ గారికి, అదేవిధంగా ఎల్ఐ గారికి, మరి మన జిల్లా సెక్రటరీ రాజేందర్ గారికి, కోటయ్య గారికి, రమేష్ గారికి, సురేష్ గారికి, వీళ్ళందరూ కూడా సుకుమార్ రెడ్డి గారికి, మరి సురేష్ గారికి ఇప్పుడే జాయిన్ కాబోతున్నటువంటి వాళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ప్రెస్ మీటు రూరల్ కాన్స్టిట్యూన్సీలో గత 2 నెలలుగా ఒక రూరల్ కాన్స్టిట్యూన్సీనే కాదు, మొత్తం మన నిజామాబాద్ జిల్లాలో 5 నియోజకవర్గంలో కూడా ఈ 2 నెలలుగా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో మనకు బయట తీసుకొద్దాం. 2018లో వాళ్ళ మేనిఫెస్టో బయట తీసుకొద్దాం. ఇవాళ 2023లో ఉన్నాం, ఇంకొక 45 రోజులే లేదు మనకు ఇది ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రావడానికి. సో దాంట్లో వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోలో ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే, మొన్న కవిత గారు మాట్లాడారు, నిన్న ఎమ్మెల్యే గోవర్ధన్ కూడా మాట్లాడాడు, మేము చెప్పిన దానికంటే రెట్టింపు చేస్తున్నాం, మేము ఏదైతే చెప్పినా దానికంటే డబుల్ అభివృద్ధి చేసాము. ఇలా కాంగ్రెస్ వాళ్ళను నమ్మకండి. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను కానీ మన ఆంధ్రప్రదేశ్ను పరిపాలించింది, వాళ్ళు ఏం చేయలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ నేను జిల్లా గురించి మాట్లాడతాను, తర్వాత మనం మా కాన్స్టిట్యూన్సీ గురించి మాట్లాడతాను. ఒక వ్యవసాయ రంగమే తీసుకుంటే మన జిల్లా నిజామాబాద్ జిల్లా అన్నది పూర్తిగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నది. ఇక్కడ ఏం మైన్స్ లేవు, సింగరేణి లేదు, ఇంకేదో ఇండస్ట్రీస్ లేవు. సో నిజామాబాద్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులో తీసుకుంటే మనకు పోచంపాడు ప్రాజెక్టు కానీ, గుత్పే అలీసాగర్ కానీ, అదేవిధంగా నిజాం సాగర్ లైనింగ్ అనుకోండి, కెనాల్ లైనింగ్ కానీ, అదేవిధంగా పోచంపాడు ఫ్లడ్ కెనాల్ కానీ, ఇంకా ఏ మన రామడుగు ప్రాజెక్టు కానీ, ఏ ప్రాజెక్టు ఇలా తీసుకున్నా కానీ, అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో, మరి నిజాం సాగర్ టేలెండ్ స్టెబిలైజేషన్ కొరకు మళ్ళా ఈ ఆయకట్టు కొత్తగా ఆయకట్టు ఇంక్లూడ్ చేయడానికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు పేరు పెట్టి మరి గ్రావిటీ ద్వారా వచ్చే మన ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టును కట్టిన తర్వాత, ప్రాజెక్టు కట్టింది ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీయే. ప్రాణహిత చేవేళ్లలో 2021 మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించినవి, 22 ఏమో అక్కడ కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించినవి. అయితే ఈ 2021 ఏదైతే ఉందో దాంట్లో దగ్గర 1800 కోట్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే పనులు అయిపోయినాయి. సారంగపూర్ సచ్చిపూలు కానీ, మంచిపల్లె సచ్చిపూలు కానీ, ఇక్కడ ఈ టన్నెల్ ఏదైతే ఉందో, కెనాల్ కానీ, ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాయి. యాక్చువల్గా ఇంకొక 200 కోట్లు పెడితే, 200 కోట్లు ఖర్చు పెడితే ఇవాళ నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీ, ఆర్మూర్లో కొంత భాగము, తర్వాత బాల్కొండ కాన్స్టిట్యూన్సీ, మెట్పల్లి వరకు కూడా 182,000 ఎకరాలకు నీళ్ళు అందేటివి. అంటే దాంట్లో 100,000 ఎకరాలేమో కొత్త ఆయకట్టు. అంటే ఇప్పుడు స్పెషల్లీ మా నిజామాబాద్ రూరల్లో 7 మండలాలు ఉన్నాయి ఇప్పుడు. అంటే అర్బన్ జోన్గా పట్టుకొని 8 మండలాలు తీసుకుంటే ఒక మండలం మాత్రమే ఈ నిజామాబాద్ రూరల్ మండలం ఏదైతే ఉందో దాంట్లో కొంత కెనాల్ నిజాంసార్ కెనాల్, అలీసార్ కెనాల్ వస్తుంది. మిగతాది డిచ్పల్లి కానీ, జక్రాన్పల్లి కానీ, ఇందల్వాయి కానీ, దరిపల్లి కానీ, సిరికొండ కానీ, ఇవాళ డ్రై ఏరియా, టోటల్గా మన గ్రౌండ్ వాటర్ మీదనే డిపెండ్ కావాలి. అయితే మా కాన్స్టిట్యూన్సీలే 100,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి 2014 ఇదే ఎమ్మెల్యే గోవర్ధన్ స్టేజ్ మీద ప్రామిస్ చేసింది. ఇవాళ 200 కోట్లు పెడితే కంప్లీట్ అయ్యే ప్రాజెక్టు ఇవాళ మనం 9.5 సంవత్సరాలు అయింది, ఏ ఒక్క గుంట కూడా నీళ్ళు ఇవ్వలే. నేను ఇలా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, ఇంకా కొత్తగా రీడిజైనింగ్ పేరు మీద దాని 200 కోట్ల కంప్లీట్ అయ్యేది 3,600 కోట్లకు పెంచి అక్కడ 8 ముంపు గ్రామాలను తాండతో 8 గ్రామాలను ముంచుదామనే ప్లాన్లో రీడిజైనింగ్ పేరు. ఓన్లీ బికాజ్ ఏంటంటే దాని కెపాసిటీ పెంచడం ద్వారా ఆయకట్టు పెరగట్లేదు. దయచేసి మీరు గమనించండి, అదే 182,000 ఎకరాలే ఉంది. నీకు ఆయకట్టు పెరిగినప్పుడు రీడిజైన్ పేరు మీద 200 కోట్లు ఎక్కడ, 3,600 కోట్లు ఎక్కడ?
ఇంకా దాంట్లో మళ్ళీ ఇప్పుడు 8 తాండాలు ఒక 2 గ్రామాలు మునిగిపోతున్నాయి. సో వాళ్ళని ముంచుదామని చూసిరు వీళ్ళు. దేని కొరకంటే సింపుల్ కమిషన్ల కొరకే కాస్ట్ ఎస్కలేషన్ పెట్టి ఇప్పుడు వీళ్ళు తీసేదంతా కూడా కాళేశ్వరం అయినా కానీ ఏ ప్రాజెక్ట్ అయినా కానీ రీడిజైనింగ్ పేరు మీద చేసేదేంది, డిజైన్లు మార్చడము, దాంట్లో కాస్ట్ ఎస్కలేషన్ పెంచడము, దాంట్లో కమిషన్ దొబ్బడం. అయితే ఇవాళ ఆయన చెప్పింది కదా, నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ ఏ గ్రామం వెళ్దాం మనం. మంచి మన ప్రణీత చేవేళ ట్వంటీ 21 ప్యాకేజ్ నుండి ఏ ఒక్క గుంటకన్నా నీళ్ళు ఇచ్చారేమో నేను ఛాలెంజ్ ఇస్తాను. ఇచ్చినట్టు నిరూపిస్తే నేను ఇవాళ రాజకీయాన్ని తప్పుకుంటా. అంటే జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్ట్ కాదు, మా నియోజకవర్గం అని కాదు, నీకు ఆర్మూర్ తీసుకోండి, బోధన్ తీసుకోండి, నీకు బాలకొండ తీసుకోండి, ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కంప్లీట్ కాలేదు. అవన్నీ కూడా కాంగ్రెస్ టైంలో కంప్లీట్ అయినాయి. జలాల్పూర్ లిఫ్ట్ కానివ్వండి, హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం కానివ్వండి, గుత్తుపాలి సార్ కానివ్వండి, అట్లా ఒక వ్యవసాయ రంగం చెప్తా ఉన్నాం. ఇవాళ వ్యవసాయ రంగంలో రైతులను నడివిరుస్తూ ఉన్నారు, మొత్తం 10 కిలోలు తరుగుదిస్తూ ఉన్నారు పంట మీద. ఇవాళ ఏమైంది, మొత్తము ఈ పంట బీమా పథకం అనేది మొత్తమే అబాలిష్ చేసేసిండు. డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీస్ లేవు. వ్యవసాయ రంగానికి సంబంధించిన పనిముట్లు ఏదైనా కొనుక్కుని ట్రాక్టర్ కానీ హార్వెస్టర్ కొంటే దాని మీద సబ్సిడీ తీసేసిండు. ఇట్లా మొత్తం కూడా వ్యవసాయం నిర్వీర్యమైనటువంటి పరిస్థితుల్లో ఏదో దేవుని దయతో వర్షం పడడం వల్ల ఇలా పంటలు వండుతున్నాయి. ఈ కరెంట్ ఇవాళ ఫ్రీ ఇస్తుందంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, మేము మొన్న అన్ని సబ్స్టేషన్లు తిరిగి మేము ఇక్కడ డిస్పరీలో మేము కూడా లాగ్ బుక్ చూడడం జరిగింది. చూసి అక్కడ 6 గంటలకు మించి కరెంటు లేదు, వాస్తవం చెప్తున్నాను. అయితే అక్కడ పాపం అక్కడ లైన్మెన్ ఉన్నాడు, ఆయన మా బతుకులాడాడు, సార్ మీరు బయట పెడితే ఉద్యోగం పోతా సార్ అంటే మేము ఆయన దయదలిచి మేము పెట్టలే బయట. మేము కొట్లాడిన తర్వాతనే ఇవాళ 24 గంటలు కరెంటు వస్తుంది. చెప్పడమేమో 24 గంటల కరెంటు, ఇచ్చడేమో 6 గంటలు. అది కూడా ఎన్నిసార్లు షెడ్యూల్ అవుతుంది అంటే ఎప్పుడు పోతుందో అన్షెడ్యూల్ కట్స్. అంటే ఈ విధంగా వ్యవసాయ రంగం ఉంది మన జిల్లా మటుకు నేను చెప్తాను. నేను ఇంకోటి ఇప్పుడు ఎన్ఎస్సిఎఫ్ ఏది మన బోధన్ షుగర్ ఫ్యాక్టరీని కాంగ్రెస్ పార్టీ అది కమిటీ వేసింది, అసెంబ్లీ కమిటీ వేసి దాన్ని టేక్ ఓవర్ చేయాలని అనుకున్నారు. వీళ్ళ చేం చేసిండ్రు, అందరి రోజుల్లో తెరిపిస్తామన్నారు దాన్ని. ఇవాళ వరకు 9.5 సంవత్సరాలు అయితే దాన్ని మొత్తం మూత వేడేసిండ్రు, ఇంకా ఉన్న స్క్రాప్ కూడా అమ్ముకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇంకొక రైస్ అది ఏది మన షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఏది ఎన్సిఎస్ఎఫ్, అది రైతులతో 9,000 మంది రైతులతో వాళ్ళ భాగస్వామ్యంతో నిర్మించుకున్నటువంటి ఫ్యాక్టరీ అది. దానికి ఒక 100 ఎకరాలు ఉన్నాయి అక్కడ దగ్గర దాని కింద దగ్గర ఒక 15,000 ఎకరాల చెరుకు తోట పండేది. అది ఇలా మూసేసిండ్రు, దాన్ని కూడా ఇలా కబ్జాలకు గురవుతున్నాయి. అంటే వ్యవసాయ రంగము పశుభుశుద్ధి కర్మాగారాలు రాలేదు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టలేదు, ఉన్న ఫ్యాక్టరీలు మూసేసిండు. దీంట్లో అంటే 9.5 ఏళ్ళ ఈ జిల్లాకు ఒరిగింది ఏమీ లేదు. అదేవిధంగా ఒక మనం వైద్య రంగం తీసుకుందాం. ఇవాళ మెడికల్ కాలేజ్ ఎవరు ఇచ్చిందండి? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇవాళ వాళ్ళు అన్నారు ఏమన్నారు, ప్రతి నియోజకవర్గం 8 క్వార్టర్లో 100 బెడ్ల హాస్పిటల్ కడతామని చెప్పారు. ఇవాళ 9.5 సంవత్సరాల తర్వాత మా అతిథి గోవర్ధన్ ఏం చేసిందంటే మొన్న ఒక లెటర్ పట్టుకొచ్చిండు, ఒక దరిపరిలో 100 బెడ్ల హాస్పిటల్ శాంక్షన్ అయిందని. అయ్యా నువ్వు 9.5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా ఉన్నావు, చెప్పింది 100 బెడ్ల హాస్పిటల్ కడతామని చెప్పి 2014 చెప్పినావు, ఇవాళ 45 రోజులు ఎలక్షన్లు ఉన్నాయనుక ఇవాళ నువ్వు శాంక్షన్ లెటర్ తీసుకొస్తావా? అంటే ఎవరికి మోసం చేస్తారు మీరు? అది అయ్యేది కాదు పోయేది కాదండి, ఒట్టిగా మళ్ళీ పబ్లిక్ను మోసం చేద్దామని. నిన్న ఇంకా ఎడ్యుకేషన్ రంగాలు కూడా నేను చెప్తా ఉన్నా, ఇలా IIIT బాసర్లో ఇచ్చినా కానీ, ఇవాళ తెలంగాణ యూనివర్సిటీ ఇచ్చినా కానీ, ప్రతి మండలంలో ఇవాళ మోడల్ స్కూల్స్ ఉన్నాయంటే అది కాంగ్రెస్ కట్టిందే. సింగిల్ టీచర్ స్కూల్స్ కూడా కాంగ్రెస్ కట్టిందే. ఇవాళ ఎడ్యుకేషన్ రంగాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసి 15,000 స్కూల్స్ మొత్తం తెలంగాణలో మూసేసింది. మన జిల్లాలో కూడా దగ్గర 2,000 స్కూల్స్ మూసేసింది. ఒక స్కూల్ కట్టింది లేదు, ఒక కాలేజ్ కట్టింది లేదు, మొత్తం ప్రైవేట్ కాలేజీలతో కుమ్ముక్కు అయిపోయి. అంటే నేను అడుగుతాను, ఇవాళ తెలంగాణ యూనివర్సిటీ పరిస్థితి ఏముందో నాకంటే మీకు ఎక్కువ తెలుసు, ఇవాళ మెడికల్ కాలేజ్ పరిస్థితి ఏముందో మీకు తెలుసు అన్నీ. అంటే ఇట్లా అన్ని రంగాలలో ఒక రంగం కాదు, మొత్తం నిర్వీర్యం చేస్తారు. ఇవాళ ధరణి పేరు మీద మొత్తం పోడు భూములను గుంజుకున్నారు. ఇవాళ దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. ఇవాళ 3 ఎకరాల భూమి ఇవ్వకపోగా మన జిల్లాలోనే దగ్గర 14,500 ఎకరాలు భూమిని ఉల్టా గుంజుకున్నారు పేదవాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములను. అప్పుడు కొంత ఇందిరాగాంధీ గారు టైం ఇచ్చారు, కొంతనేమో రాజశేఖర్ గారు టైంలో ఇచ్చారు. అంటే అది అసైన్ భూమి కావచ్చు, అంటే ఫారెస్ట్ భూమి కావచ్చు, అసైన్ భూమి కావచ్చు, అంటే గవర్నమెంట్ భూమి కావచ్చు, ఇంకా వేరే సంబంధించిన కూడా పేదలకు పంచిన భూములు ఇలా రిటర్న్ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే ఇందిరా వెళ్ళికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటూ అసెంబ్లీలో పోరాటం చేస్తే మన తూతు మంత్రంగా
మన జిల్లాలో 14,500 ఎకరాలకు ఉంటే 5,000 ఎకరాలు ఇచ్చారు పట్టాలు. అంటే దళితులను మోసం చేసిరు. ఇవాళ దళిత బంధు గురించి మాట్లాడుతున్న మా ఎమ్మెల్యే మేము 100 మందికి ఇచ్చినామని నేను ఇలా ఛాలెంజ్ చేస్తున్నా ప్రతిగముఖంగా. మీరు లిస్టు బయటపెట్టండి ఎంతమందికి ఇచ్చినారో చూస్తాం. దాంట్లో కూడా 30% కమిషన్ తీసుకున్నారు. అది నేను అనట్లే, మీ స్వయాన మీ ముఖ్యమంత్రి గారే కేసీఆర్ చెప్పిండు. మా ఎమ్మెల్యేలు దొంగలు ఉన్నారు, మా ఎమ్మెల్యేలు గరీబులకు ఇచ్చిన దళిత బంధు మీద కూడా 30% తీసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర కూడా మాలో ఎవరెవరు తీసుకున్నారు వాళ్ళ చిట్ట కూడా మా దగ్గర ఉందని చెప్తా ఉన్నాను. ఆ దళిత బంధు కూడా ఎవరికి ఇచ్చినండి? మొత్తం ఎమ్మెల్యే తొత్తులకు టీఆర్ఎస్ బంధు తయారైంది. అది గిరిజన బంధు లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇల్లు లేని వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్తే ఇవాళ ఇప్పుడు మళ్ళా గృహలక్ష్మి గారి మీద మళ్ళీ అప్లికేషన్ తీసుకుంటున్నారు. గిరిజన బంధు అన్నారు, ఏమైంది మనుగోడు ఎలక్షన్ అయిపోయి సంవత్సరం అయిపోయి. ఇవాళ మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఇంతమంది 5 నియోజకవర్గాల గిరిజనులు ఉన్నారు. ఏ ఒక్క గిరిజనులు ఏ ఒక్క గ్రామంలో ఎవరికైనా గిరిజన బంధు ఇచ్చిందేమో నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ బీసీ బంధు అన్నారు, 140 కులాలకు 14 కులాలు లెక్క వేసి 5 లక్షల అప్లికేషన్ వచ్చినాయండి. అప్లికేషన్తోనే 70 కోట్లు వచ్చినాయి. ముఖ్యమంత్రి గారు అలాట్ చేసింది 100 కోట్లు అయితే అప్లికేషన్ ద్వారా 70 కోట్లు వచ్చినాయి. ఇవాళ ఊరికి ఒక్కళ్ళు కూడా రాదు. నేను చెప్తా ఉన్నా కదా, ఇవాళ వాళ్ళు ఇచ్చిన 100 కోట్లలో ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క వ్యక్తికి 10 లక్షల రూపాయలు ఇస్తామన్నారండి. ఎంత అవుతుంది? 10,000 మందికి అవుతుంది. 10,000 కాదు, మన తెలంగాణలో ఉన్నాయే 13,000 గ్రామ పంచాయతీలు. 13,000 గ్రామ పంచాయతీలు ఉన్నారు, జనాభాలో 54% ఉన్నారు. వాళ్ళకు 100 కోట్లు ఇచ్చి నువ్వు మిగతా కులాలని పక్క పెట్టి 14 కులాలకే నీ ఇస్తా అంటే దానికి ఎంతమంది వచ్చారు? 5 లక్షల అప్లికేషన్ వచ్చిందండి. 5 లక్షల అప్లికేషన్స్ ఎక్కడ? 10,000 మందికి నువ్వు ఇవ్వడం ఎక్కడ? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్తా ఉన్నారు కదా, ఇవన్నీ నేను చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ చేసిందే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎజెండా రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వమని మేము డిమాండ్ చేసాం, ఇవాళ ఇస్తున్నారు. ఇవాళ ఆర్టీసీని మేము విలీనం చేయమని చెప్పినాము గవర్నమెంట్లో. అప్పుడు తలమాసుడు ఎవడు ఏ పార్టీ వాడు చెప్పిండు అని తలకాయ ఉందో అడగరు మాట్లాడండి. పెద్ద మంచి తలకాయ లేని మంచి అర్థమైందా? ఇవాళ ఏమన్నాడు? మళ్ళీ విలీనం చేసిండా లేదా ఆర్టీసీని? ఇవాళ మేము అడిగినాం ఉద్యోగాలు ఇస్తామన్నాం. ఇవాళ ఉద్యోగాల పేరు మీద నోటిఫికేషన్ ఇచ్చారు, వాళ్ళే పేపర్లు అమ్ముకున్నారు. ఇవాళ మళ్ళీ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ బిండ్లు ఇస్తామంటే గృహలక్ష్మి కింద అప్లికేషన్ క్వాలిఫై చేస్తున్నారు. మేము ఉద్యోగాలు ఇస్తామని అంటే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ఆర్టీసీని విలీనం చేయమంటే ఇవాళ వేస్తున్నారు. కరెంట్ 24 గంటలు ఇవ్వమంటే కరెంట్ ఇస్తున్నారు. ఇవాళ విఆర్ఎల్ కావచ్చు, గ్రామ సఫాయి కార్మికులు కావచ్చు, 100 బెడ్ల హాస్పిటల్ అని ఒకటి, ఇంకా ఇవాళ డిసిపల్లీలు అంట ఎడ్యుకేషన్ హబ్ చేస్తారంట. అయ్యా నువ్వు 9.5 ఏళ్ళు అయింది కదా, ఏం గుడ్డిగూరల పనులు కావా, ఏం గడ్డి వీకినావా, ఏం చేసావు 9 ఏళ్ళ? ఇవాళ నేనేమంటున్నానంటే ఎలక్షన్ ముందు చేసే అడవుడి ఎన్నికల కొరకే, మళ్ళొకసారి ప్రజలను మోసం చేయడానికే. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మేము గడప గడప కాంగ్రెస్ పోతున్నాం కదా, పొగరంలో అన్ని విలేలు మేము చూస్తూ ఉన్నాం. 9 సంవత్సరాల కింద 2015లో ఫౌండేషన్ వేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవాళ సలాకలతో అక్కడ గొల్లరు బల్లరు అంటున్నాయండి. స్లాబులు కూడా కాలే. అంటే కేసీఆర్కు ఇక్కడ ప్రగతి భవన్ కట్టుకోవడానికి, ఇక్కడ అసెంబ్లీ కట్టుకోవడానికి 9 నెలల్లో అయిపోతాయి. ఇంకా వీళ్ళు చెప్పుకుంటారు మా ఇంజనీర్లు చాలా నిపుణులు, చాలా అంటే టెక్నికల్గా అడ్వాన్స్ ఉన్నాం మనము, అంత పెద్ద ప్రాజెక్టును మేము 1,500 కోట్లు పెట్టి 9 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నారు కదా. మరి ఇలా గరీబోళ్ళకి పేదవాళ్ళకి ఇల్లు కట్టడానికి నాకు చూపించమనండి. ఆ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? పేదవానికి ప్రజోగానికి ఇల్లు కట్టిస్తామన్నారు. ఇలా నిజామాబాద్ రూరల్ మీరు అందరూ పోదాం, నడండి, ఏ గ్రామం చూద్దాం, ఎక్కడైనా కంప్లీట్ అనేమో చూద్దాం. ఇంకా మాట్లాడుతున్నా మేము చెప్పేదానికి డబ్బులు చేసినా మాదే కరెక్టు. ఇవాళ మా ఎమ్మెల్యే ఎంత దుర్మార్గుడు అంటే చెప్తా ఉన్నా కదా, పాపం పేదవాళ్ళు పాము గుట్టి చనిపోయి లేకుండా ఇంకా రైతు బంధును రైతు బీమాను ఆపిరు. కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఎందుకు పెట్టిండ్రు? పేదవాళ్ళు ఎవరైనా ఆడబిడ్డలు పెళ్లి చేసుకుంటే వాళ్ళకు ఆర్థిక సహాయం కింద పెట్టిండ్రు. దాన్ని మా పార్టీ వాడు కాదు వీడు అని చెప్పి ఆపినటువంటి దుర్మార్గుడు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. మాతో అంత అభివృద్ధి చెందింది, వీళ్ళు మాట్లాడుతున్నారు. మేము చేసేదానికి డబ్బులు చేసాం. ఇవాళ పంట నష్టపోయింది మన వర్షాలకు, మార్చిలో కూడా నష్టపోయిన పంటకు స్వయాన ముఖ్యమంత్రి గారే ఖమ్మంలో తిరిగి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు ఎకరానికి. ఇవాళ ఇచ్చిరా? 6 నెలలు అయింది. మొన్న కూడా వర్షాలకు పంట నష్టమైంది. ఒక 20 వరకు ఒక అధికారిక అంచనాలు లేవు, ఏదో 60 ఎకరాలు అన్నారు కానీ మరి ఎవరు కూడా ఇండ్లు కూలిపోయినాయి, ప్రాణ నష్టం జరిగింది. ఎవరికైనా ఆదుకున్నారా మీరు?
ఇవాళ కాంగ్రెస్ మీద అనే హక్కు కూడా మీకు అధికారం కూడా లేదు. ఎమ్మెల్యే గారి కుటుంబం ఒక ఆస్తి ఎంత? ఇవాళ 2023లో ఉన్న నీ ఆస్తి ఎంత? నీకు ఎక్కడికి వచ్చినాయి 10 10 బంగ్లాలు, 10 10 కార్లు, 100 ఎకరాలు ఎక్కడికి వచ్చినాయి? అండ్ నీ ఏం కష్టం చేసినావు? మొత్తం ల్యాండ్ సాండ్ వైన్స్ మైన్స్ ఎప్పుడైనా నీ పేద పిల్లలకు హెల్ప్ చేయాలని నీకు ఉండాలి కదా. ఇవాళ నువ్వు 100 కోట్లకు ఏ విధంగా పడిపోతున్నది? నా బస్సులు అమ్ముకొని పైకి పోతుండు ఆర్థికంగా. మీరా మా గురించి మాట్లాడేది? ఒక జాగ్రత్తగా ఉండండి. 3 నెలల్లో కాంగ్రెస్ పార్టీ రాబోతున్నది. మీ భూ కబ్జాలు, మీరు చేసినటువంటి అవినీతిని మీ మొత్తం కూడా బయట తీస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కట్టడి పక్షాన ప్రజల పక్షాన మేము నిలబడతాం. కాంగ్రెస్ పార్టీ ఉంటే దమ్ముంటే కట్టమానండి. అట్లా ఆగాదం నోరుకు వచ్చింది వాగద్దని చెప్తా ఉన్నాను. జాగ్రత్త ఉండండి. 3 నెలల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మీ టీఆర్ఎస్ చేసిన అవినీతులు అన్నింటినీ కూడా మేము బట్టబయలు పెడతాం. మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని దోషులు నిలబెడతామని చెప్తా ఉన్నాం. ఇలా బీజేపీ పార్టీ నుండి మన కొత్తపేట నుండి సత్యన కదా ఒక 100 కట్టిస్తే నేను ముగ్గురు ఇలా రాస్తాను. అంటే మాట్లాడితే సిగ్గు శరమే ఉండాలి కదా. మరి అంటే స్థాయి మహర్షి అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? మీ కటింగ్ పంపిస్తాము మీది.